అవునేశ్వర్లే, ఆ భూమి పట్టిగానే పోనీయా, ఇక మనం చేసుకోవద్దా? చేసుకోవాలి, చేసుకోకపోతే అప్పుతుందా? ఇక గిట్ 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 చూడే అబ్బా. ఏ గిట్ కాదు కానీ ఇటు చూడే. ఏందే ఇప్పుడు ఆ పూలని నీ మొగుడు పట్టించుకోపోయా, నా మొగుడు పట్టించుకోపోయే. ఆ షెట్లు అన్ని పెరిగి మొత్తం బీడు పడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని చుట్టుపక్కల పొలాలలో అందరు మొత్తం సాఫ్ చేసుకుని పొలం వేసుకుంటారు. మనం వేసుకోవద్దా? కరెక్టే, కానీ నా మొగుడు వినేటోడేనా? చెప్పంగానే వింటాడా? ఇంకా నీ మొగుడేనా ఏంటి, మాటకో చేతకో మాట వింటాడు. ఇంకా నా మొగుడు అయితే మూరుతో పోడు, అస్సలు లేదు చెప్పిన మాట. మరి పోయి అత్తమ్మని అడుగుదామా? చెప్పుదాం, చెప్పి అడుగుదాం, చేసుకుందామని. మరి ఆన పట్టించుకోడు, ఈయన పట్టించుకోడు, మనమన్నా తీసుకొని చేసుకుంటే పంటకు నాలుగు పాలన్న మిగులుతాయి వస్తాయి. సుండు బాగున్నదేమే? అదండి సుండు అవుతుంది కానీ నూనె రాసినప్పటికెళ్ళి. రెండు చీకలు కలిసినా అండి, ఇలా కొంప మునుగుద్దాం మరి ఉంటుందో. అవునా, ఏంది కదా ఇలా అక్కడ ఒకటైరు. మీ ఇద్దరు అన్నదమ్ముల్ని అమ్ముకద్దాం అని ప్లాన్ చేస్తాను. అబ్బో అదనే, అందరం కలిసి పంపారి. మరి ఏం గడవదు అదనే, గంగాధరం గడవదామా? సరే పోదాం. అమ్ముకత్తాడు అమ్ముకత్తది. అబ్బో అదనే, కరడలు బాగా నాడుతుంది. ఇద్దరు ఏకమాచ్చే ముచ్చక్ని ఏం మాట్లాడరు? మళ్ళా అక్క అడుగు. ఏ నువ్వు అడగరా, అదే నువ్వైతే మంచిగా అడుగుతూ. అత్తమ్మ మన అరకశేను బీడు ఉంటుంది కదా, అది ఎవరి దాళ్ళకు వంచి ఏదన్నా పంట వేసుకుంటాం మేము. అడుగున భూమి చేసేత కాదు కానీ ఈ లేని భూమికి ఎడతారు. చేస్తారు చేస్తారు కాదే, కట్ట కింది మీకే మంచిది, అది మీరే చేసుకోవట్లేదు. ఇది ఒక్కటే కాదే నాకు ఉన్నది ఆధీనం. అంటే ఇప్పుడు ఆధీనం అడుగుతానవా? అది ఎట్లా బీడే ఉంటాను కదా, అది మాకు వంచితే మేము పట్ట వేసుకొని పంట వేసుకోమా? కౌలుకు ఇచ్చుకుంటావా? అదైతే నాకు కౌలుకి ఇచ్చుకుంటా. మరి ఇచ్చుకున్నావా కౌలుకి? బీడే ఉంటాను, చెట్లు మొలుతానే. అడిగిన వరకు ఇస్తే వాళ్ళ కన్నా లాగోడు పైసలు పడ్డా చాలు నాకు. బీడు ఉంటా మీకేంటి, చెట్లు పడతా మీకేంటి? అంటే పంచియో పంచియా మనకి ఇచ్చే ఇష్టం లేదే. కొడుకులు కోడళ్ళు బాగుపడద్దు, నువ్వు ఒక్కదాన్ని మంచుకుంటే చాలు. నా దీని ఎక్కడ బాగుపడుతుర్రే, తల్లి గారి ఇంటి కాదు దగ్గరంటే కదా అని మనం తినేది. నువ్వుగా సంపాదించిన విక్రమ పొలం కాదత్తమ్మ, పంచియా పంచియా అంటావు. నీకున్నది ఇద్దరు కొడుకులేనాయే, వేరేటోళ్ళు వచ్చి తినే అని ఉన్నదా? ఎప్పటికైనా వీళ్ళకైనా నచ్చేది. ఏమో ఇయ్య అయ్యా అంటావు. నీకేమన్నా బిడ్డ ఉన్నదా? పంచియా నీకు మళ్ళీ వేరే. అవునే, నాకు ఒక బిడ్డే ఉంటే ఈ కట్ట కిందది కూడా ఇవ్వపోదిన మీకు. అది ఇది దానికైతే ఆయన అరకట్న కింద ముట్టింది అని చెప్పదు. అంటే నీ కొడుకుల మీద నమ్మకం లేదా? నమ్మక కనబడుతుంది. ఇదేంది, నీడున్న మాట ఇవ్వలేదు, ఏడున్న మాట అది చెట్టుకుండేది. అడక తినవాడో గిండి అయితే అవుతుంది ఆఖరికి, తెలియదు. ఇగో అత్తమ్మ, కోపాలద్దు కొట్లాటలద్దు, నీకు ఏం ఆధారం కావాలో చెప్పరాదు. నాకు ఇది ఇది కావాలని చెప్తే చేద్దాం కదా మేము. ఆ కొడుకుండే ఈ కొడుకుండే, దానిలో తినకపోతే దానిలో తిన్న, దీనిలో తినకపోతే దీనిలో తిన్నా, మంచిగుండ రాదు. అబ్బో గామేడ చెప్తుంది, మనసులోటి పెట్టుకొని బయట కూడా మాట్లాడుతుంది. మాట్లాడగలేదు అత్తమ్మ, ఏమైనా ముగేషన్ వేసుకుంటుంటావు? ఎన్నొద్దు తినండి, అట్లా కొత్త ముగి పైన పోతే ఏర్పడది. కొత్త ముడి పైన ఇండియాలో పెడతావు, నాలుగు వద్దులు తినే కాదు. ఇంకో 8 రోజులు ఎక్కువ తింటున్నట్టే నేను తీడిపోవడం కూడా పొద్దున్న ఓడలేదు, వెనక ముందు చూస్తాను లేదు, మంచిగా ముందుకు ముందుగా పెట్టుకొని తింటాను దాన్ని. మళ్ళీ ముచ్చట్లు పెట్టుకోడానిక అంతే కదా మీ పిలాను, నాకు తెలియదు. ఏంది ఇగో అత్తమ్మ, సాలు ఇంకా సాలు. నువ్వు మీ అత్తని ఎట్లా చూసుకున్నావు మాకు తెలియదు, కానీ నిన్నైతే బంగారం లెక్క చూసుకుంటావు. బాలే గారుగా పెడుతుర్రేదే, నన్ను కొండలెక్కిత్తుర్రేది వారి తిరుపతి. ఆర్యే మీరు సాటుకున్నారని ముందుకు దాపుతున్నారా మరి నా వీనికి? అయ్యో అత్తమ్మ, మీ బిడ్డలు ఉంటారా చెప్పరా అంటే ఏమైతే అందది? మీ బిడ్డలు ఎక్క అనుకో మమ్మల్ని కూడా. ఏమో బిడ్డలు బిడ్డల ఎక్క ఎన్నట్టుకు ఉండదు, అత్త మీకు తల్లి కాదు, మీరు నాకు బిడ్డలు కాదు. ఈ వయసులో ఏం కట్టబడతావు చెప్పమ్మ, అందుకే మంచి అని చెప్తారు. తీరుండరాదు, కష్టపడు. నేను కష్టపడి చేయనే బిడ్డ, ఇప్పుడు మీరే తీసుకోరు కానీ నాకు ఇంత ఏదన్నా ఆధీనం పెడితే అది నేను దావంగా నెత్తిన పెట్టుకపోతానే. మీకే ఉంటుంది కదా భయ్యానా, రేపు నువ్వే పెట్టవో అదే పెట్టదు నా దగ్గర ఇంత ఉంటే. అయ్యో బిడ్డ అవా, ఇంత ఒకటో దాని దగ్గర మనకు సగం వస్తుందా? నీ కొడుకు అంటాడు, ఆ కొడుకు అంటాడు, నా దగ్గర ఏమి లేకపోతే దాని దగ్గర ఎంత ఉంది పెడతాడు పెట్టాలి లేకపోతే లేదని ఒకనుకోడు. ఆడేగా అట్లుంటా మా అత్తమ్మ, నీకు పెట్టకుంటే ఇంకెవరికి పెడతాను చెప్పు. ముందు ఒక్కదాని వినాయ మంచిగా చూసుకోమ్మా. ఇట్లా బుదరకిచ్చిన వాళ్ళని ఎంతో మందిని చూసిన బుదరకిచ్చి బుట్ల వారేసారు.
నిపలి పొగట్టుకున్నా ఇప్పుడు సేమ లిల్లిత్తలేరు ఒకరు. మనం కాసినటి వాళ్ళం కాదు కానీ ఏం చెప్పాలి? ఎవరు కాలిపోతే అత్త కూడా అంత ఒకటే ముచ్చట పెడుతుర్రు. మన అర్కసేన అట ఇప్పుడు వాళ్ళకు గెట్లు పెట్టాన్నట్టు ఇక కట్ట కింద పొలం జాలతలేదట. అర్కసేన అర్కసేన అరణ వరకు అంతే మొగ్గాజుల నీ వరకు వీళ్ళు పోయి కొడతారట, పోడి పట్టి పంటలు తీస్తారట. మీ మీద పెట్టుకోపోతావా, నీకు బిడ్డలు ఉన్నారా, ఏం చేసుకుంటావా అని కూడా నన్ను 12 కథలు చెప్తుర్రు. అందుకే నా దగ్గర అది కూర్చున్నారు. అవతలి వాడద్దా ఇప్పుడు? అయితే అవ్వా మరి ఇప్పుడన్నా కొద్ది చూపెడుతు పా భూమి ఏడు తక్కువ ఏం కథ అన్నది పా. ఇక నువ్వు కూడా అనే కలిసినావు, నువ్వేం తక్కువ ఉన్నావు. కాదు అవ్వ ఇప్పటికైనా చూపెడితే మేము ఏదైనా చేసుకుంటా మా పొరగాలి అన్నట్టు. ఇక పా అరే తమ్మ లేవురా తమ్మా లే నీద్ర కాలిపో. మన అరకశీల భూమి ఉన్నాయి కదా అది చూసేద్దాం బాబా చూపెడతాడ. నీకు గట్టి తెలుసా నీకు అమ్మాయి తెలిసారా చుట్టూ? అరే అమ్మాయి తెలుసా రాబా చూపెడతారా? ఆడ మొత్తం ఆడ పందులు తిరుగుతున్నాయి, గుడ్డలు తిరుగుతున్నాయి, మొత్తం జంగ తయారైందా పోయి ఏతరా? మరి తెలుతాదిరా మరి పా పోతాం శత్రు పరడా. చుట్టుపక్కల పొలాలను నేసిరట రాంగ వంగ వాళ్ళు ఇల్లు అంటారు. అరే మీ పొలం చేప చేసుకొని దున్నుకొని వేసుకోరా అలా అంటారు. విద్యత మన అనిపిస్తుంది తెలుసా? నన్ను ఇంట్లో వంట అయిపోయినా ఒక్కొక్క లేక ఎడుతుండు మనం ఉండేడ పడితే గాళ్ళు అంటున్నారు అవన్నీ బతులాడుకొని గాలి చెప్తున్నారు మనం చేసే పని. అయ్యో బావా మీ తమ్మునికి ఏం శాతం అవుతుంది? ఒక తినుకుంటా పండుకుంటుంటే చాలు అంగవాడికి అట్ట చేస్తుందా? ఇది పొట్టు పొట్టు ఎత్తందాడ పిల్లల సెట్ ఎగలలేదు కానీ ఇంక ఇది పని చేసి పడకూడదాడ అమ్మ. ఏ అయితే మీ బావతో గిట్ట పడదే బాబా చూపెది బా మీరు రాదు ఎవరు నింపుకరా దూపడా. నాకేం తీర్పు చెప్పి నాకేం ఆదిన పెట్టిందిరా రారమ్మంటావు నిద్ర పట్టలేదు ఎప్పుడు తను చేతులు గుంజుకొని తినాలని అట్ట కదమ్మా. నువ్వు చూపెట్టగానే నాకు బతకెత్తా అనుకుంటున్నావా? అవును బాధే మాట్లాదు చూపండి నా చూపడు రాలేదా? ఏ రాత్తమ్మా చేద్దాం ఫస్ట్ అయితే మళ్ళీ వెళ్తే మళ్ళా నీళ్ళు తెత్తా నువ్వు నీళ్ళు లేపు నీళ్ళు మా తెత్తా నీళ్ళు నీకు నీళ్ళు ఆపచ్చన మంగురుది మంగురుది రా ఇది మంగురుది. నిన్నలేని గీతో పాటేంది అందరు బయలుదేరి మళ్ళా సిగారు గిట్లా వద్దురా. ఏ పడా కా సిగారు మేము ఎందుకు పోతారా మా జాగడికి మేము పోతున్నావు. ఏ షికారు కోయటల్లెక్క కానీ వాడమ్మా పిల్లగా మేము. ఏ కాదమ్మా ఎన్నెళ్ళేంది గిట్టత్తురని అడిగిన. కాదురా మా బిలుగులేదా ఇక మా ఆడలు వేసిన ఎత్తారట పోయి చూసేస్తాం. ఏంది మీరు వ్యవసాయం చేస్తారా? గా ఇంటికాడ మంచుకున్న భూమిని మీకు సాతగా కైకులను పెట్టి చేపిస్తారు ఈ బీడు భూములు కచ్చి మీరు చేస్తారా? ఏంది మా వాళ్ళు నీకు అలకగ్గానే పడతాడా ఏమో తీసేసినట్టు మాట్లాడతాను. మా వాళ్ళు 4 ట్రిప్పులు అడ్లు వండిస్తారు. ఓ పిసదానా 3 ఎకరాలలో 4 ట్రిప్పులు కాదు 6 ట్రిప్పులు వస్తాయి. ఏంటి 6 ట్రిప్పులు అట్ల గురించి మాట్లాడుతున్నా? అడ సాపేయలే పంట రావాలిగా మాట్లాడదా నడుచక్క రారా. అన్న వీళ్ళు ఎన్నర రాంది ఇటుకే వచ్చినట్టు ఏదో కొత్త ఉంది మనకెట్టి పొంటేగా ఎంత పంట వండిస్తారో చూస్తుంది. ఏదేమైనా 6 ట్రిప్పులు అడ్లు వండిచ్చుడే మంచిగా సాఫ్ చేసుకున్నాను రా బాబా. వండిచ్చిరు పో చూతే దుఃఖం వస్తుంది పోర్రి భయపడుతుంది. మా తాత సంపాదించింది అని అంటే నేను సంపాదించిందని చెప్పిందా? మీ తాత సంపాదించిందా మరి నన్ను ఎందుకు రాడి తీసుకుపోడు? అయ్యో నీ కోడలు పురికితే నన్ను కానీ నీకు ఒక మాట అన్నదే గోపతా నీకు. ఇగో తవ్వ గట్ల వాడు ఉంది కానీ కాదు అంత మనదేరా 12 ఎకరాల బిట్టది అంత అంత మనదేనా? మనకు 3 ఎకరాలే అంతేనా? 3 ఎకరాలు అది ఎప్పుడు నా చేతికి వస్తుంది ఆ 3 ఎకరాలు మావ నూత చేతులు ఎప్పుడు ఉంచుదు అని.
ఇక పోదాం పరి, ఇక పోదాంపా. చూస్తేనే పంట తీసినంత బరాబర్ అయిందా? తీ మాకిత్తలేదు పంట, మేం పట్టేంత పంట తీస్తాము. చూస్తాంపా సరైందా అవలు. ఏం పోజులు కొట్టుడా, ఏం పోజులు కొట్టుడు నీ అవ్వ. కంటే విడికలే కంకెడ చాలు, రెక్క బొక్కలు చదివి పుక్కడ చాలు. ఇంత దూరం ఉంటుందని మాకే మీరు కత్తమ్మా. చూపెట్టిన వాళ్ళేమో అవ్వ, ఇక చాలుపా. అవ్వా ఈ గెట్లు చూపెట్టే, ఎన్ని రోజులల్లో మొత్తం అద్దం లెక్క చేసి పెడతా చెట్లు పిట్లని వీకేసి నున్నా ఎత్తా, కొద్దిగా అద్దలు చూపెడతారు వద్దా. ఏందిరా గట్టి కూర్చోండవా, అవ్వకు తెలుసా గట్లు ఇక్కడ? అది పదేళ్ళ ట్రాక పా, నీ తెలుసుకోండి సర్వ పెడదాంపా. అత్తరు చూద్దాం గట్లు మొత్తం గట్లున్నా తెలివి. అవ చూపించు చేద్దాం అంటే అయిపోతాడా? చూడు మీ తమ్ముడుకున్న తెలివి లేకపోయా నీకు, గొడ్డు గడ్డం చేయగానే అయిపోయానా? అప్పుడప్పుడు తెలివి కూడా వాడాలి. వాళ్లకు గా తెలివే ఉండేది ఉంటే ఇన్ని ఏళ్ళ నుంచి గా భూమి ఎందుకు బీడుండు? మనిషికి 30-35 ఏళ్ళు అత్తానే గనుక తెలివి అయితే లేదు. ఏంటే వాళ్ళకు తెలివి లేదంటానవా? నీకేముందా తెలివి? ఇది అంతా పొత్తుల్లో ఉండే వాళ్ళు ఎన్నడూ చేసేది లేకుండానే. సరే వాళ్ళకంటే తెలివి లేదు, మరి నీకన్నా లేదా? నాకు తెలివి ఉందే, తెలివి ఉంటే అక్కడనే. అది మా మామూలు సంపాదించిన భూమి, మేమే మూలం చేసుకుంటు, మేము పొత్తుల్లో ఉండే. నల్లమ్మకందానా ఊకుని కొద్ది బాగా కొడుతున్నావేందే? మామూలు తెలిసే మా తెలిసే గెట్ల గురించి, మా తాత ముసలు తెలుసు, వాడు కూర్చొని కూసే ఎందుకు ఇప్పుడు? గెట్లు తెలిసేది ఉంటే మత్తు చేద్దు ఊపాని నువ్వు. అయ్యో మేము మత్తు చేసి పడేయాలి, కానీ ఇప్పుడు మీరు చేసి పడేయలేరు, పంట తీయలేరు. ఇప్పుడు వచ్చి అమ్మాయి ఇంటికోదంప అని ఇప్పుడే పంట తీసినంత బరోబరీ అవుతుంది కదా, ఇప్పుడు తెలుగుంటే చేసుకోరి. చేసుకుంటాం మాగా, ఇంత ట్రాక్టర్ తో బీడికెళ్ళి రోడ్ చేసుకొని మా చేసుకుంటాం. మీ అవ్వ బాగానే మాట్లాడుతుంది. ఏంది మరి మీరు ఎట్లా మాట్లాడతారు? చూస్తున్నా ఎట్లా మాట్లాడుతుంది, మొత్తం ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ పొట్టి బాగా ఇక చాలు కానీ ఆకలి అవుతాను పోయామా? దాన్ని కూడా అక్కడ దాకా మన పొలవారు ఎక్కడ దాకా అక్కడ దాకా ఎకరాలు తిరుగుతావా బాబు? ఇప్పుడు సాపేరాది కూడా అనగానే అది కానా దాని నుంచి నడిపించి నడిపించి ఇక్కడ దాకా మళ్ళీ. అరే భీమా ఈ చెట్లు మొత్తం మీకు పారేసి మొత్తం సాపేసినావు అనుకో, మన పొరలను ఎంత బత్తారా విషయం చేసుకుంటా? అబ్బా ఇన్ని రోజులకు బాగుపడే ముచ్చట మాట్లాడినావు. భూమి చూడు బంగారం వల్ల ఉన్నది, ఒక్క రాయి కూడా లేదు. అవునే ఈ చెట్లన్నీ వీక్పిస్తే చందమావ కంటే ఎక్కువే మెరుతుంది భూమి. మెరుతుంది మెరుతుంది పైసలు గోనె కావాలే ఉన్నా నీ దగ్గర ఉన్నాయిరా, నువ్వు అంటున్నావు కట్టలు కట్టలు కావాలి. చేతిలో లేవంటే ఎట్లా, అప్పో సప్పో చేసి మంచి చేసుకోవాలి. తెత్తది పొల్లా పో మరి చెప్పు. అరే భీమా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, సాపేసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది. మనం ఇంటికో ఉంటే ముచ్చట పెడతానా మన భూ గురించి? ఇలా ఇడిదాకా వచ్చినావురా, ఈ మోక తప్పింది అనుకో, ఇక మన సాపు ఏం మనతో కాదురా. అరే ఈ సాపు చేయాలంటే 400,000 అవుతాయి, తెత్తావా పెడతావా? నా దగ్గర అయితే లేవు, పెడితే పెట్టుకో. కానీ అవసరం అయితే నాకు ఈ భూమి వద్దురా, ఉడతలు తొండలు గుడ్లు పెట్టే భూమి నాకు అవసరం లేవు. అరే నేను తెచ్చిపెట్టాలా సరిగోని? తెచ్చుకో పెట్టు. ఇప్పుడు ఎడిపోతాను బాబు. ఏందే ఉన్నాయా పైసలు? ఉన్నాయా 400,000 ఉన్నాయా? మనిషికి చేసుకుంటా కాదా బాబా పోబడుతుంది. నువ్వు రారా భీమా, నువ్వు ఇట్రా ఫస్ట్ ఏదో మాట్లాడుకుందాం. అరే తమ్మ నాకు కూడా చేసుకోవాలని ఉందిరా, కాకపోతే పైసలు ఏడ చెప్తావురా సఫాయి. గట్లా పోతా అండి. ఏంది అనుకున్నారా? అవో ఏం వర్రాక అంటాడు ఆవిడే, ఏమనుకున్నాడా? ఏమైందంటే ఏం చెప్పాలి, నీ పెద్ద కొడుకు భూమి సాగు చేసుకుందామంటే పైసలు వెళ్ళాయట, పురాగ అడక తిన్నట్టే చెప్తాడు. ఏందే అడక లేటోళ్ళు లెక్క కనిపిస్తానా మరి నీకు? నీ దగ్గర అంతగానం పైసలు ఉరుకులాడితే పోయి సాగు చేయించుకో. ఏం మాట్లాడతానవి నువ్వు? మరి ఏం మాట్లాడుతున్నా ఇంటా నువ్వు? అడుకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళుండే నియరట, ఎగేసుకొని వస్తాంది మా కోపం. అయ్యో ఆగలేరా అమ్మ, ఆ భూమి భూలోకాలం అని భూలోకున్న భూమి ముందట హెచ్చరి
లేని రోజు సంపాదించవలసింది. చెప్పు తిండలేమో ఆడవు. ఓ నల్లి గుట్లోడా ఒక చిన్నదాని చేతిలో కూడా తిట్లు తినబడితివి. అడుక్క తింటాలా, బుచ్చపోళ్ళు, అది ఇది అంది ఇట్టబట్టే అది అంటే అయిపోవు కదా అప్పుడే అక్కడనే. ఇప్పుడు దానికి సాపియాలంటే 400,000 కావాలి. ఏడుకెళ్ళి చేతుల పైచెల్లవు ఇక్కడ తలకావు మళ్ళీ 400,000 కావాలి అంటావు. 800,000 అయితే నీ సరిసగం పాలైనాయే, సరిసగం కడతావు, మొత్తం నువ్వే కడతావా? ఇక తెత్తా ఇప్పటికి తెచ్చిన అన్ని నాకు కూసున్నావు. ఇక మా అబ్బగారు రెడీ పెట్టిలు బిడ్డ దా తీసుకుపోతువని అవి కూడా నాకు పెడుతూ. ఇక పైసలు మళ్ళీ పైసలు లేవు, పైసలు లేవు అంటే మొత్తం నువ్వే పెడతానవా అయ్యా? ఇగో పైసలు ఉన్న వారికి చేయించుకుందాం ఆగే. నువ్వు ఎందుకు కోరుతావు? అదో కోరుతావా? ఇప్పుడు పెద్ద మనుషులలో పెట్టిర్రు అనుకో, చిన్నోడు సరే అంటాడు కానీ పెద్దోందే ఉన్నది అంతా అంటారు, మొత్తం నీ మీద ఊపుతారు. అప్పుడు మంచిగా ఉంటుందా తృప్తిగా? ఇప్పుడు నువ్వు వాళ్ళే అడుగుతారు అను గంతే అయినా కడి చూసుకుంటామే, అయింది కాదు తెలియదు తెలియదు అయినా కడి చూసుకుంటామే ఊ అను వాళ్ళు ఏదంటే కదా ఊ అని చెప్పు గంతే. అరే అరే భీమా బయటకి వెళ్ళరా, ఇంట్లో నువ్వు అయితే నేను వెళ్ళరా. అటొచ్చినావా? అడత్తున్నావు అడత్తున్నావు నేను. ఏ అరే ఎట్టుపోయినా మళ్ళా ఆగు తలకెత్తా కూడా అటుపోతే అత్తున్నాడు బాగా చెప్తా. అరే ఏందిరా ఇటు తడిపోతున్నా అంటే తిరిగిపోతున్నాయి నీ కత్తి ఏందిరా ఎట్లా అనిపిస్తున్నాను నీ కంటికి? నేను ఇంకా భూమి సాపియేద్దామరా అంటే ఏమన్నావురా? ఏమైందిరా నా దగ్గర పైసలు లేవు. అరే నా దగ్గర 2 రోజులు 3 ఉండవచ్చు, నీ దగ్గర ఒక్కడుంటే నేను 3 పెట్టబోదునా? నల్లి కుట్టోడా నువ్వు. అరే నా దగ్గర పైసలు లేవు, చేపించుకో నువ్వు చేపించుకో. ఏమైంది పిల్లగా? అది నేను ఊకోదు నేను ఊకో. ఈ లొల్లి పాడు వాడు ఎవరో నేను భూమి కార్డు తీసుకోపోకుండా ఒక సిద్ధం అవు. నువ్వు నిన్ను కూడా భోజనకే తాగచ్చు ఎవరు అంటున్నావురా? ఏందిరా ఏందిరా ఓలా అంటున్నావు? ఎట్ట వాడుతున్నావు? ఆగురా నువ్వు ఆగురా. ఆవురా నువ్వు ఆ సాగు కట్ట కావాలి. బావ కోట రెక్క శరీత తాగి రోజు మర్చిపోయిన బాణే నువ్వే పెద్ద తాగుతాను. నన్ను తాగుతాను అంటే నేనేం చేయాలి? మీరు ఆడలు కొట్టుకున్నావరా? ఎప్పుడన్నా తాగుద్దానంటావా? మూలకున్న భూమిని ముందట వేసింది మీరేం ఆడలే నువ్వురా నువ్వు నువ్వు చేస్తున్నావు. నీ మొగ్గురు చేస్తాను నా మొగ్గురు మొగ్గు
గొట్టగుతావా?